సర్టిఫికేషన్. ఈ ఐదు అధ్యాయాల్లో ఐదు కీలకమైన విషయాలలో మీరు సరిగా ఉండండి, యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు అనే ఆలోచనతో బతకండి అని దైవజనుడు వారిని హెచ్చరించాడు. హెచ్చరించే ఇవ్వండి స్థాయి అతను తీసుకున్నా కానీ వారు మంచి స్థితిలోనే ఉన్నారు. యేసుప్రభు త్వరగా వస్తున్నాడని ఎరిగి వారి విగ్రహములను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవిస్తూ యేసయ్య ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారట. ఈరోజు మన సంఘం యేసుప్రభు ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తున్నా లేనా? ఇందాక జోసఫ్ గారు అడిగారు కా ఉదయం నాకు హోటల్లో దగ్గర అడిగినారు, బ్రదర్ మన క్రైస్తవ సంఘాలు యేసయ్య రాకడలో కొరకు ఎదురు చూస్తున్నట్టుగా బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటాయి బ్రదర్? ఏమనిపిస్తుంది మీకు? రాకడ గురించి పాటల ఏం తక్కువ కాదు. మెయిన్లైన్ చర్చ్ వాళ్ళు బ్యాప్టిస్ట్ లూథరన్ మెథడిస్ట్ సిఎస్ఐలేమో రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే అని అలపడతారు. పెంతెకొస్తోలేమో అలా కొంచెం ఊపు ఉండాలి కదా మన బ్రదర్స్కి. వాళ్ళేమో యేసు రాజుగా వచ్చున్నాడు అని ఈలిపాడారు. మన పెద్దకోసం మన అన్నలు తమ్ముళ్ళు కొంచెం ఊపుతో ఉజ్జీవంగా పాడారు. ఏం బ్రదరణలు హెబ్రణలు మానేశారా? గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వేగము రానుండని మనము పాడాము. ఎవరు మానేశారు చెప్పండి? కానీ బ్రతుకే ఆయన త్వరగా వస్తున్నాడు అన్నట్లేదు. మీరు నవ్వుతారేమో కానీ మీరండి మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. హైదరాబాద్లోనే ఒక ఏమంటే హెబ్రోన్ అసెంబ్లీ నుంచి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళు మంచి పరిచయం చేస్తున్నారు హైదరాబాద్లో. వాళ్ళేమో ఒక 5 రోజులు టీచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. టీచింగ్ ప్రోగ్రాంలో వాళ్ళకి బోధించమని నా కోరింది ఏంటంటే అంత్యకాల సంభవాలు ఎండ్ టైమ్ ఈవెంట్స్ మీద చెప్పండి బ్రదర్ అన్నారు. నేను 5 రోజులు రోజుకి 2 టాపిక్స్ చెప్పిన 10 ఈవెంట్స్ ప్రిపేర్ చేసినాను. అంత్యకాల సంభవాలు ఏసయ్య రాకడ దగ్గర నుంచి మళ్ళీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వరకు 10 సంఘటనలు రోజుకి 2 సంఘటనలు చెప్పిన ఈ 5 రోజులు చెప్పేద్దాం అనుకున్నాను. మొదటి రోజు నేను ఏసయ్య రాకడ గురించి చెప్తుంటే ఏమంటే సెషన్ అయిపోగానే కుర్రగాడు వచ్చాడు. అన్నా ప్రైజ్ ద లార్డ్ అన్నా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ తమ్ముడు అన్నాను. మాది శ్రీకాకుళమే అన్నాడు. ప్రాంతీయ పిచ్చులు ఉంటాయి కదా కొంచెం. అందులో మా శ్రీకాకుళం వాళ్ళకు ఉన్న భాగ్యం ఏంటంటే మీరు కాశ్మీర్ వచ్చినా మేము ఉంటాం, మీరు కన్యాకుమారి వచ్చినా మేము ఉంటాం, ఇటు మీరు వెస్ట్ బెంగాల్ కలకత్తా వచ్చినా మేము ఉంటాం, ఇక్కడ మహారాష్ట్ర ముంబై వచ్చినా మేము ఉంటాం. ఇంటి అంతా చెదిరిపోయాం వలసగా పనులుకుపోయి. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్నాడనమాట ఈ తమ్ముడు, మంచి తమ్ముడు. ఏ ఊరు మీదంటే చెప్పాడు వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరు నాకు బాగా తెలుసు. మరి ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నావు అంటే చెప్పాడు. ఎప్పుడు ప్రభు నమ్మేమంటే మన ఊర్లో ఉన్నప్పుడు ప్రభు నమ్మలేదన్నా, ఇక్కడికి వచ్చాక ఈ మందిరంలో ప్రభుని నమ్ముకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడన్నా. సరే నమ్మకంగా ప్రభుని వెంబడించు తమ్ముడు, మరి చాలా సంతోషం, బలంగా దేవుల్లో ఉండు, సంఘంలో మందిరంలో పరిచర్యలో కూడా పాలిపంపులు పొందని నేను సలహాలు ఇస్తుంటే అని అంటాడు. అన్నా ఏసయ్య రాకడ మీద ఏం చెప్పినావన్నా నువ్వు? బోర్డు మీద వేసిన అన్ని బొమ్మలు వేసేసుకున్నావు చూడు నన్ను నోట్స్ అన్నాడు. మంచి తమ్ముడు చాలా బాగా వేసావు, బాగా వేసుకున్నావు, అర్థమైంది అంతా అన్నాను. చాలా బాగా అర్థమైంది అన్న అన్నాడు. మంచిది, మరి మళ్ళీ నైట్ మీటింగ్ సిద్ధపడాలి కదా వెళ్ళనంటే ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ఏం చెప్తామన్నా? ఏం లేదన్నా, మా మందిరం నుంచి ప్రతి సంవత్సరం కాన్వికేషన్ జరుగుద్ది కదా, ప్రతి కాన్వికేషన్కి నువ్వే స్పీకర్గా రావాలన్నాడు. అసలు ఇటు బుర్రకేమిక్కిందో చూద్దాం అనిపించింది నాకు. అన్నాను తమ్ముడు మళ్ళీ కాన్వికేషన్ ఎందుకు తమ్ముడు? ఏసై వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా అన్నా. ఏసై వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా అని అంటాడు. అమ్మాయికి అంటాడు ఎల్లోడు వెళ్తాడన్నా, నువ్వు రావాల్సిందే, మన మీటింగ్లు పెట్టాల్సిందే. ఆడంత అమాయకంగా ఎల్లోడు వెళ్ళనివన్నా నువ్వు రావాల్సిందే, మీటింగ్లు పెట్టాల్సిందే. ఆడు వెళ్ళడట్ట నువ్వు వెళ్ళనివ్వడట. చూసారా మన యేసు రాకడ గురించి మనకున్న అండర్స్టాండింగ్ అట్లా అయిపోయింది. సీరియస్నెస్ లేదు, నేను ఎత్తపడాలని లేదు. ఈరోజు క్రైస్తవ సంఘాలు యేసు రాకడ గురించి మాట్లాడుతున్నాయి, పాడుతున్నాయి, ప్రసంగాలు చేస్తున్నాయి, కానీ రక్షణ విషయంలోనూ, ఆత్మల సంపాదనలోనూ, ఆధ్యాత్మిక స్థిరత్వంలోనూ, ఆధ్యాత్మిక నిరీక్షణలోనూ, ఆత్మ సంబంధమైన పరిశుద్ధతలోనూ సరిగా ఉండడం లేదు. కనుక ప్రభువా, మా సంఘం నీ రాకడ కొరకు ఎదురు చూచే సంఘంగా చేయవా. నా సంఘాన్ని నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని సవార్తిక సంఘముగా చేయవా. నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని ఒక మాదిరిచ్చే సంఘముగా చేయవా.
నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని నీ ఏర్పాట్లో పెరుగుతున్న సంఘముగా చెయ్యవా? నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని శక్తివంతమైన సంఘముగా చెయ్యవా? నువ్వు సంఘమైతే అప్పగించావు, కానీ దాన్ని పెంచే విషయంలో నేను విఫలమైపోయాను. నీకు ఇష్టమైన కాపరిని, నేను నీకు ఇష్టమైన కాపరిని, కానీ నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని నువ్వు ఆశించిన దిశలో పెంచలేకపోయా. రెండో మాటలు చెప్పాను, మీరు మీ సంఘాన్ని బాగా పెంచుతూ ఉంటే ఇప్పుడు చెప్పిన వచనాలను బట్టి స్తుతించి కాఫీకి వెళ్ళిపోవచ్చు, బయటికి టీకి పోవచ్చు బయటికి. దేవుడు మనకు అప్పగించిన సంఘం విషయంలో మనం ఇలా పెంచలేదు అని మనకు అర్థమవుతుంటే ఇప్పుడు మన ఏడుపు మన గురించో మన కుటుంబం గురించో కాదు, దేవుడు మనకు అప్పగించిన సంఘము గురించి ఈ చివరి వర్తమానంలో కొంచెం కన్నీళ్లు పెట్టి ఆ సంఘాన్ని ప్రభు చేతకు అప్పగించి ఆయన ఎలాగ నడిపించమంటాడు నడిపించేందుకు సిద్ధపడదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.